సభకి నమస్కారం. పెద్దలారా, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వస్తున్నారు, మీరు నిరసనలు తెలపమన్నారు. ఇవాళ అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు. నేను చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నాను. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు వరంగల్లోను, మహబూబ్ నగర్లోను, నల్గొండలోను పబ్లిక్ మీటింగులు పెట్టి నేను ఉత్తరం ఇచ్చినందువల్లే ఈ రాష్ట్రాన్ని విభజించారు, నా వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పారా చెప్పలేదనేది నేను వాళ్ళందరినీ అడుగుతున్నాను. రాష్ట్రాన్ని విభజించిన ఘనత మీరు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ఈ పార్టీ నాయకులను మీరు నిందిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? వెనకడికి ఒకళ్ళు బాధ్యత లేని ఒక వ్యక్తి పోలేరమ్మ తల్లి విగ్రహాన్ని తంతే ఆ పోలేరమ్మ తల్లిని పెదకాపును పట్టిందంట. ఈ రాష్ట్ర విభజనలో బాధ్యత లేని విధంగా ప్రవర్తించినటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడే. అనేక సార్లు అసెంబ్లీలో నేను ఉత్తరం ఇచ్చొచ్చాను, నేను ఉత్తరం ఇచ్చొచ్చాను, మీరు రాష్ట్రాన్ని విభజిస్తారా లేదని తెలుగుదేశం నాయకుడిని, తెలుగుదేశం నాయకత్వాన్ని నిలదీసిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్ర విభజనకి అతను కారణమైతే ఈ రాష్ట్ర విభజన నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టారు. కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరిసారిగా విధి లేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంది తప్పితే కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించలేదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో నాటి ప్రధాని రాష్ట్ర విభజన ముందు మార్చి 12వ తారీఖున కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఒక కేబినెట్ నోటు ద్వారా ప్లానింగ్ కమిషన్కు పంపితే ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లో బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరూరా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ 5 సంవత్సరాలు కావాలని ఒకళ్ళు, కాదు 10 ఏళ్ళు కావాలని ఒకళ్ళు, కాదు 15 ఏళ్ళు ఇస్తామని ఒకళ్ళు పోటీపడి మనల్ని అందరినీ మభ్యపెట్టినమాట విషయం నిజమైన కాదా అని అడుగుతున్నాను. అదే బీజేపీ నాయకులు అధికారం వచ్చిన తర్వాత ఏకంగా ప్లానింగ్ కమిషన్ ని రద్దు చేసినటువంటి ఘనత ఆ బీజేపీ నాయకులకు వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్ర విభజన ఈ నెపం అనేది ఎవరు నేరం, చంద్రబాబు నాయుడు నేరమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేరమా అనేది రాష్ట్ర ప్రజలను నేను అందరూ అడుగుతున్నాను. అట్లాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అనేక విధాలుగా మాట్లాడుతూ ఇవాళ ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అడుగుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కమిషన్ వస్తుందనేది ఆ ఒక్క మాట కోసమే తెలుగు వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ అడుగుతున్నారు, తప్పితే ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా దానికి ఎనుక్కుపోతున్నారు. పైగా ఆయన ప్రత్యేక హోదా మీద ఎందుకు ఎనుక్కుపోతున్నాడంటే ఆయనలో పోరాడే శక్తి తగ్గింది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొంగలాగా కన్నంలో దొరికినటువంటి వ్యక్తి ఇవాళ కేంద్రంతో కానీ అటు టీఆర్ఎస్ పార్టీతో కానీ ఇవాళ మనకు 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కానీ ఇవాళకి ఇవాళ పారిపోయి వచ్చాడంటే కేవలం ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికినటువంటి వ్యక్తి పోరాడే పట్టణ లేక ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే శక్తి లేక ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడికి ప్రజలకు బుద్ధి చెప్పి రేపు బంగాళాఖాతంలో కలుపుతారని మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై రాహుల్.